పార్టీలో మీ పదవి ఏంటి సార్? ప్రస్తుతం పదవి ఉండండి, పార్టీ ఏమాది, తాత్కరి పెట్టిన పార్టీ నాలుగు పదవులు మాకెందుకండి? ఏ రోజుకైనా ప్రజల కోసం పోరాడతాం, ప్రజల కోసం ఉంటాం. ఈ రోజు అవసరం వచ్చింది కాబట్టి ప్రజల కష్టాలు తీర్చడానికి డైరెక్ట్ గా ఇంకా నేను దిగుతామని ప్లాన్ చేశాను కానీ, సో పదవులు అనేది ఇప్పుడు ఏ రోజు కూడా నందమూరి ఫ్యామిలీ అనేది పదవులు అనేది కోరుకోలేదండి. ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం. అంటే సామాన్య కార్యకర్తగానే పోరాడుతూ ఉంటారా? లేకపోతే మేము సామాన్య కార్యకర్తగా పోరాడాను, నాయకుడిగా కూడా అవుతానేమో. ఇంకెక్కడ చేయమంటారండి మీరు చెప్పండి. ఆంధ్రాలో సార్ ప్రజలు నందమూరి ఫ్యామిలీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటే బాగుంటది అనేది ప్రజల్లో ఒక ఇదైతే ఉంది. ఒకటండి, మావయ్య ఉన్నారు, ఆయన మించిన ముఖ్యమంత్రి లేరు. సో ఇప్పుడు ఆ ప్రస్థానం మాట్లాడతాం అనేది ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. సో అసలు మనం అది మాట్లాడకూడదు. ఎలా అయిపోతుందంటే మా మీరు అడిగే క్వశ్చనే కాంట్రవర్సీగా ఉంది. సో ప్రజలు అనుకుంటాం అనేది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది వీడియో ఏమో రాస్తారండి, అన్ని నిజాలు అయిపోవు. వాళ్ళ ఫ్యామిలీలోకి దూరినట్టు నేను రాయొచ్చు, నా ఫ్యామిలీలోకి దూరినట్టు వాళ్ళు రాయొచ్చు. దట్ ఇస్ వై సోషల్ మీడియా అనేది నేను పెద్ద పట్టించుకోను. నేను బిలీవ్ చేసేది మామయ్యని బిలీవ్ చేస్తున్నాం. ఆయన ఏవైతే జర్నల్కి చేయాలనుకుంటున్నారో దాన్ని బిలీవ్ చేస్తున్నాం. ఆయన అండగా ఉంటాము, ఆయన వెన్నంటూనే నడుస్తాం. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మరి ప్రచారంలో పాల్గొంటారా రేపు ఎలక్షన్ లో? అది నేను చెప్తాం కాదండి, దట్ ఇస్ హిస్ ఐడియాలజీ. ఇప్పుడు టైం వచ్చినప్పుడు డెఫినెట్ గా తమ్ముడు వస్తారు. ఎప్పుడు వస్తారు అనేది ఆయన టైం వచ్చినప్పుడు, మేబీ ఫీ థింగ్స్ నేను వస్తాను అనుకున్న టైంలో డెఫినెట్ గా వస్తాను.